ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. మేమంతా మంగళగిరి, విజయవాడ వెళ్ళి అక్కడ రకరకాల షాపింగ్లు అవన్నీ చేసి వచ్చామండి. ఆ వీడియోస్ అంతా మీరు అమ్మమాట ఛానల్లో చూడొచ్చు. ఇవాళ వీడియోలో ఏంటంటే మేము ఆ రిటర్న్ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రిటర్న్ జర్నీలో చాలా చాలా ఎక్స్పీరియన్స్లు అయినాయి అన్నమాట. అంటే కార్ అన్నీ చెక్ చేయడము, పోలీసులు ఆపడము, ఎందుకంటే ఇది ఎలక్షన్ ముందు జరిగింది కాబట్టి అప్పుడంతా పోలీస్ చెక్కింగ్లు, పోలీసులతో ఇంటరాక్షన్, ఇట్లాంటివి చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు జరిగినాయి. సో ఆ రిటర్న్ జర్నీయే మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మా షాపింగ్లు అంతా అయిపోయేసరికి ఇదిగోండి కార్ డిక్కీ చూశారు కదా, మొత్తం డబ్బాలతో నింపేశాము. ఈ డబ్బాల్లో ఉన్నాయంటే మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. మా బాబాయ్ ఫ్రెండ్ ప్రసాద్ గారు విజయవాడలోనే ఉంటారు. మేము వచ్చామని తెలిసి, మాకు మ్యాంగోస్ అంటే ఇష్టం అని తెలిసి ఆయన మ్యాంగోస్ తీసుకొచ్చి అక్కడ అందజేశారనమాట. మొత్తం 6 boxes ఆఫ్ మ్యాంగోస్, అన్నీ కూడా చిన్న రసాలు. ఆయన ఏది ఇచ్చినా ఓన్లీ ప్రీమియం క్వాలిటీ, నంబర్1 క్వాలిటీ ఉంటేనే ఇస్తారనమాట. సో నేనైతే సూపర్ ఎక్సైట్ అయ్యా, డిక్కి మొత్తం మ్యాంగో బాక్సెస్తో నింపేశాము. ఇంకా ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ లేట్ నైట్ అయింది కాబట్టి అప్పటికే సరే డిన్నర్ చేసుకొని బయలుదేరదాము అని అనుకున్నాము. అండ్ బాబాయి అక్కడ బెంగళూరు భవన్ అని ఒక హోటల్ ఉంటుంది, అక్కడ బాగుంటుంది ఫుడ్, అక్కడికి వెళ్ళండి నన్ను అంటే ఇదిగోండి అక్కడికే వచ్చామన్నమాట. బాబాయ్ ఏంటంటే కొంచెం కంగారు పడుతున్నాడు, అన్ని బాక్సులు తీసుకొని వెళ్తున్నారు ఎలక్షన్ ముందు, మళ్ళీ దారిలో ఇబ్బంది అవుతుంది, పోలీసులు అందరూ ఆపితే త్వరగా వెళ్ళిపోండి అని అంటూ ఉన్నాడు. లేదంటే ఉండిపోండి, రేపు మార్నింగ్ వెళ్దురు కానీ నైట్ టైం ఇబ్బంది పడతారు అని అంటూ ఉన్నాడు అన్నమాట. కాకపోతే ఇంకా వద్దులే, స్టే వద్దులే, ఎలాగో వెళ్ళిపోదాము, అన్ని మ్యాంగోసే కదా ఒకవేళ అడిగినా చూపిద్దాము అన్నట్లుగా మేము బయలుదేరిపోదాం అనుకున్నాము. అండ్ ఇక్కడ డిన్నర్ చేసుకుందాం అని వచ్చేసరికి ఫుల్ జనాలు చూశారు కదా ఎంత రష్గా ఉందో, అసలే టైం లేదు అని చెప్పి ఇంకా వద్దులే అనుకుని అక్కడ నుంచి బయలుదేరిపోయాం. అట్లాగే అక్కడ చాలా రష్గా ఉంది అండ్ చాలా టైం పట్టేలా ఉంది. సో మనకు అక్కడ ప్లేస్ దొరకలేదు, ఏమీ కాలేదు. సో వి జస్ట్ కేమ్ బ్యాక్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫుడ్. పార్కింగ్ ఎత్తుకొని పార్కింగ్ చేసి ఇంత రోడ్డు క్రాస్ చేసి మరీ అటు వెళ్ళిన మాకు ఫుడ్ దొరకలేదు. సో మళ్ళీ అలాగే లేఫ్ రైట్ అనుకుంటూ కార్ దగ్గరికి వచ్చేసి వేరే చోట వెళ్దాంలే అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేము వచ్చేసాం తెలుగు కెఫే అని ఇంకో రెస్టారెంట్ అనమాట. అది సిట్టింగ్ ఉందా అంటే ఖాళీ ఉందా అనగానే ఉంది అనగానే తెలుగు కేక్. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఏంటి క్యాంటనీస్ చికెన్ డ్రాగన్ చికెన్ చేసండి. ఆ క్యాంటనీ ఏదో వాడు కొంచెం డాంటనీ. ఓకే వావ్. సో పాప్కార్న్ చికెన్ ఫర్ షన్ను, క్రిస్పీ చికెన్ ఫర్ షన్ను వాడు తింటున్నాడు. వాడికి వేయద్దు ఇది బిడ్డ. షన్ను చికెన్ బాగుందా అమ్మ బాబు? మీ హోటల్ తరించింది పో, మా ఊరు బాగుంది అన్నాడంటే. ఒకటే వేయండి, బాబు తింటాడే మంచి సంవత్సరాలు. ఆ బాబు మా బాబు అంటే చీర్స్ చీర్స్ గ్లాసులతోనే కాదు ఫోకులతో కూడా చీర్స్ చెప్పుకోండి. కళ్ళ మీద ఉన్నామేమో తెలుసు. ఎలా ఉందా అమ్మ? ఎలా ఉంది? అందులో సాఫ్ట్ డైలాగ్ ఉంటుంది కదా, సోడా కొట్ట. 10th class పాస్ అవటం అంత ఈజీ అనుకుంటున్నావా? సోడా కొట్ట అమ్మమ్మ టేస్ట్ కొంచెం చేస్తుంది.
నొక్కునా ఇలా కట్టి నొక్కు ఫింగర్ తోటి పోలే ఎలా వస్తే అలా కొడితే కొడుతూ వస్తాయి. అసలు చేయదురా నాకు పిండి కంటగా కమ్మని గేవిట్ అంటే కమ్మని బాహుబలి ఎందుకే ఊపుతున్నావు? అయ్యో నేను గట్టిగా నవ్విస్తున్నా. ఏ అందులో ఏదో ఫాల్ట్ ఉంది, గోలీ స్ట్రక్ అయిపోయిందంట. ఇది కోసం లోపలికి వచ్చి తిన్నాం కానీ బయట ఐపీఎల్ స్క్రీన్ అండ్ ఇదిగోండి ఇలా కొంచెం యాంబియన్స్ ఉందన్నమాట. సో బయటకు వచ్చి కొద్దిసేపు ఇలా కూర్చున్నాం. ఫైనల్గా అర్ధరాత్రి విజయవాడ రోడ్ల మీద కూడా తిరిగేస్తున్నాం మేము. అంటే 10 అయితే అర్ధరాత్రే కదా, 9 పడుకునే వాళ్ళకి 10 అయితే అర్ధరాత్రే కదా మరి. అంతే కదా సార్? అంతే కదా సార్. అంటే ఫుడ్ తిన్నాం, లెట్స్ గో లెట్స్ గో. ఎందుకే అంత మాట అన్నో, బయట కాస్త గాలి వస్తుంది సో బానే ఉంది బయట వెదర్. మధ్యాహ్నం అంతా చుక్కలు చూపించింది కానీ ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది, హాయిగా ఉంది. హౌ ఇస్ వైజ్ విజయవాడ? నైస్. లెట్స్ గో, లెట్స్ గో హోమ్ నౌ. షన్నా హౌ ఇస్ విజయవాడ? నైస్ నైస్ నైస్. సరే కేకే రా కూర్చో, వెళ్ళిపోవట్టు. చూడండి పోలీస్ చెకింగ్ అవుతుంది వెనకాల మా కార్లు ఏమున్నాయో మీరు చూసారు కదా ఆల్రెడీ, ఫుల్ బాక్స్లే బాక్స్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. పోలీసులు ఇక్కడ చెక్ చేస్తున్నారు, ప్రతి కార్ని ఆపుతున్నారు. అదిగోండి చెకింగ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళదే. వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారు, అదిగో డిక్కీ ఓపెన్ చేయగానే వీడియో తీస్తున్నారు అక్కడ. అదిగోండి ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నానండి అని చెప్పాలి. ఎందుకండి వీడియో నేను తీస్తున్నాను ఇదిగో తీస్తున్నా. మీరు వీడియో తీస్తున్నారు కదా, నేను మిమ్మల్ని వీడియో తీస్తాను. మ్యాంగోస్ అండి. ఇటిచ్చే కవర్, కవర్ ఇటిచ్చే. ఇది పట్టుకున్నానా అమ్మ? బ్లేడ్ కానీ సిజర్స్ కానీ ఏమైనా ఉందా? తెంపేసాడు, తెంపేసాడు. అయిపోయింది నాన్న, అయిపోయింది నాన్న, అయిపోయింది కూర్చో. అయ్యో అంట వాడు ఎక్సైట్ అయిపోతున్నాడు. ఏ బ్యాగ్ పెట్టలేదు, ఒక్కసారి బూట్ ఓపెన్ చేయ మళ్ళీ అమ్మ. బా వద్దులేండి అంతరాద్రం, నీ ఎక్సైట్మెంట్ తాగలే. అన్న ఓపెన్ చేసి చూద్దాం అంటున్నారు. అది పెట్టదా? తీసారా? సరే వద్దులే, ఒళ్ళో పెట్టుకుంటా. ఏం లేదండి, ఊరికే చెకింగ్ చేస్తున్నారని వీడియో తీసుకున్నప్పుడు కూడా తీసుకున్నాను. ఏం లేదు, లాక్స్ లో పెట్టుకోవటానికి. మేము యూట్యూబర్స్. సరే హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయండి. ఓకే ఒక్క నిమిషం, నేను కింద దిగుతాను. ఉండండి ఉండు బాబు పడుకొని. అవునండి, చెకింగ్ చేస్తే ఏం దొరకవు మా దగ్గర. ఏ బ్యాగ్ చూపించమంటారు? మా మైక్, మా ఫోన్లు, అమ్మ మాట, అది నా ఛానల్. అమ్మదేమో అమ్మ మాట లేదండి, యూట్యూబ్. మామ్ అండ్ మీ టాక్స్ అంటే అమ్మ అండ్ నేను అండి. మామ్ అండ్ మీ టాక్స్ అట్లా వస్తే ఎక్కడ చూస్తే బాగా వస్తుంది. లక్ష ప్రతిరోజు అదో ఆల్రెడీ చెక్ చేస్తారు సార్, ఫాస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా షూట్స్ కే వెళ్ళి వస్తున్నా, వాట్సాప్
ఇప్పుడు కూడా షూటింగ్ కే వెళ్ళారు. షాప్ షాప్స్ ప్రమోషన్ అండి. అయ్యి బాబాయ్, అంత డబ్బులు ఏం లేవులేండి, వాళ్ళు చీరలా ఉన్నారు. ఫుడ్ కూడా, ఫుడ్ అయితే ఫుడ్ కూడా ఇస్తారు. ఫుడ్ బ్లాగర్స్ కి ఫుడ్ పెడతారు. అంటే మా మమ్మీ నా చెల్లెలు అండి, ఇద్దరం సమ్మర్ హాలిడేస్ నేను పెద్ద మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కి వచ్చామని అలా సరదాగా. మచిలీపట్నం అమ్మ వాళ్ళది చల్లరాస్తాలో మా ఇంట్లో ఆడవాళ్ళకి చూపించండి, గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఖర్చులు అవి ఎలా తగ్గించుకోవాలి. ఆడపిల్లలు మాకేమండి, సబ్స్క్రైబ్ చేసినందుకు ఏముండదండి. మా వీడియో ఫాలో అయితే మీకు గోల్డ్ అంత లాభం ఉంటుంది. అది అన్నమాట మామ్ అండ్ మీ టాక్స్. ఫ్రెండ్లీ పీపుల్ అని కాదు నానా, ఆపి నైట్ టైమ్ ఇప్పుడు నిద్రపోతుంటారు, అప్పుడు లేపి ఇది చెక్ చేయండి అది చెక్ చేయండి అట్లా ఎవరన్నా ఉంటారు నానా. అనుమానం వచ్చి బాక్స్ లో మామిడి పళ్ళు ఉన్నాయని ఏంటి గ్యారంటీ, ఇంకేమన్నా ఉన్నాయి చెయ్యండి అని అంటే అన్ని డబ్బాలు తీసి అన్ని ఓపెన్ చేసి చూపించి మనం మళ్ళీ మనమే లోపల పెట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి కదా. అందుకని మనం ఇబ్బంది పడతామని బాబాయ్ టెన్షన్ పడతాడు, అందుకని ఉండిపోండి అన్నారు. ఇంకా మొత్తానికి సేఫ్ గా ఇంటికి వచ్చేసామండి. అండ్ మ్యాంగో బాక్సెస్ అన్ని కూడా లోపల పెడుతూ ఉన్నాం అన్నమాట. అండ్ పోలీసులు కూడా అసలు చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా మంచిగా మాట్లాడారు. అండ్ పిల్లలు కూడా అంటున్నారన్నమాట, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసులు అంతా స్వీట్గా ఉంటారు అట్లా అని చెప్పి, ఎందుకంటే బాబాయ్ కూడా బాగా భయపడ్డాడు కదా. సో పిల్లలు, మమ్మీ బాబాయ్ ఎందుకు అంత భయపడ్డాడు, పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా అని అంటున్నాడు అన్నమాట. లేదన్నా ఈ బాక్సులు అన్నీ తీసి చూపిమంటే మళ్ళీ ఇబ్బంది కదా రాత్రిపూట పిల్లలతో ఉన్నప్పుడు, అందుకని భయపడ్డాడు బాబాయ్. మనం ఏమి ఇల్లీగల్ స్టఫ్ క్యారీ చేయట్లేదు కదా, సో భయపడాల్సిన పని లేదు అలా అని అంటే. మా సాకేత్కి అసలే పోలీసులు అంటే చాలా ఇష్టం అండి, వాడు అన్ని పోలీస్ సినిమాలు చూస్తుంటాడు. నేను పెద్ద అయ్యాక మంచి ఫ్రెండ్లీ పోలీస్ అవుతామా, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండి మంచిగా పేరు తెచ్చుకుంటారు అని అంటున్నాడు. సరే నాన్న అలాగే అవదు కానీ అని చెప్పి ఇంకా బాక్సెస్ అన్నీ అయితే లోపల పెట్టేశాము. హలో అండి, ఫైనలీ ఇదిగోండి ఇంటికి వచ్చాము. అండ్ టైం ఎంత అయిందో చూస్తున్నారు కదా, 1:05 అర్ధరాత్రి 1 గంట అయింది. ఇప్పుడు రీచ్ అయ్యామన్నమాట ఇంటికి. అండ్ మా అవతారాలు అయితే ఎగ్గని ఇలా ఉన్నాయన్నమాట, ఫుల్ చెమటలు చెమటలు మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి మొత్తం లగేజ్ అంతా ఇక్కడ పడేసాము, మ్యాంగోస్ అన్నీ ఇక్కడ పెట్టేశాము. ఇవ్వండి ఇవన్నీ లగేజ్. ఇంకా పొద్దున్నే లేచి చూసుకోవాల్సిందే. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఎవరికి ఇప్పుడు ఇంకా జస్ట్ నాన్న ఆల్రెడీ ఏసీ ఆన్ చేసి ఉంచారన్నమాట, వెళ్ళగానే ఇంకా అందరూ బిడ్డెక్కేస్తున్నారు అంతే. సరే ఏ వేసుకున్నావు, నైట్ షార్ట్ నైట్ ప్యాంట్ నైట్ డ్రెస్ మార్చేసుకొని పడుకోండి, కాలు కడుక్కొని కాలు కడుక్కున్నా నాన్న సుసుకెళ్ళి తీ. సో ఈరోజు ట్రిప్ అంతా కూడా సూపర్గా జరిగింది, మంచిగా ఎంజాయ్ చేసాము, అన్నీ అనుకున్నాయన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయి క్షేమంగా ఇంటికి కూడా వచ్చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అవునండి, నేను ఇండియాలో వచ్చారు ఇదిగోండి, శ్రమజీవులు కష్టజీవులు అందరూ ఎవరైనా 12 చెప్తారా, 1 గంట చెప్తారా చెప్తావా, అరే రండి రా హ్యాపీ బర్త్డే చెప్దాం అంటే పడుకున్న వాళ్ళు అందరు లేపుతారేమో. దాట్రా చెవులు కూడా తీసే. ఈరోజు ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ అలాగే ఎవరైతే యానివర్సరీస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు, హ్యాపీ యానివర్సరీ. ఓకే అందరు గుడ్ నైట్ చెప్పండి, ఇప్పుడు బాయ్ గుడ్ నైట్ చూపించాను. ఇదిగోండి ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు అయింది, ఆల్రెడీ 1:10 అవుతుంది ఇప్పుడు టైం. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్. నిద్రపోతున్నాడు. హలో, ఏంటి టాటా బై బై అని చెప్పేసి మళ్ళీ ఫ్రేమ్ లోకి వచ్చానని అనుకుంటున్నారా?
మీకు ఆల్రెడీ చూపించాయి కదా ఇందాక టైం ఎంత అయిందో, 1:10 అట్లా అయింది. ఉండండి మళ్ళీ చూపిస్తా, 1:30 ఇప్పుడు చూడండి. ఫ్రెష్ అయ్యేసరికి 1:30 అయింది. అర్ధరాత్రి 1:00 అందరు ఎలా వచ్చామంటే, అబ్బా ఇంకేం లేదు, ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే, ఇంకా వేరే కార్యక్రమం ఏం లేదని అని అనుకున్నాం. వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు అంటే, ఇద్దరు కూర్చొని మామిడికాయలు తింటున్నారు అంతే అనుకుంటున్నారు. అట్టడా మనం తిరగండి అంటాం ఫంక్షన్ లో, తాంబూలం ఇస్తారు కదా దాంట్లో, అదే దాంట్లో మామిడి పండు వాసన వచ్చేస్తున్నాయి. మరి మామిడి పండు వేసారనమాట, అది కూడా చిన్న రసాలు. మాకు ఎంత పిచ్చో మేము సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి, ముఖం మీద ఎన్ని బల్బులు వచ్చేసినాయి మాత్రం తినడం ఆపలేము. ఆల్రెడీ కార్ లో 6 డబ్బాలు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, అయినా తాంబూలంలో వచ్చిన మామిడి పండు చాలా తీయగా ఉన్నాయని వీళ్ళిద్దరు బాగా ఊరిచ్చేస్తున్నారు. నేనే లాస్ట్ ఫ్రెష్ అయ్యాను అనమాట, అందుకే ఇప్పుడు మొదలెడుతున్నాను నేను. చూసారు అసలు కలర్ ఎలా ఉందో, కాయ ఎలా ఉందో, పోలా అదిరి పోలా, గోల్డెన్ ఎల్లో అంటే ఇది ఇలా ఉండాలి కాయ. మామ చూడండి అదక్కడ తింటుంది. సరేనా, ఇవి తినేసి ఇప్పుడు అర్ధరాత్రి 1:00 ఇయ్యాలి తిరిగే టైంలో, అప్పుడు మేము పడుకుంటాం అనమాట. ఓకే బాయ్. మరి చెప్తున్నావు బాయ్, ఇది పాచమా కొంత తిన్నట్టు లెక్క. మరి పడుకుని లేస్తేనే పాచి, పడుకోకపోతే నో పాచి అన్ని. కాదండి, పడుకుని లేస్తేనే పాచి మొక్క అంటారు, లేకపోతే కాదు. ఫ్రెష్ ఇప్పుడే ఫేస్ వాష్ చేస్తుండే, ఫ్రెష్ ఫేస్ చూడు, ఫేస్ మీద ఏం లేదు. సరే నేను నా మామిడి పండు పిలుస్తుంది, నేను ఆహారం అయిపోతా అని. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్ గుడ్ నైట్.